జగన్ ప్రభుత్వ కాలపరిమితి ముగిసేలోగా ఏపీకి రాజధాని ఏదనే దానిపై స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉన్న అమరావతిని అటకెక్కించాలని చూస్తున్న జగన్ సర్కార్ మూడు రాజధానులు అంటూ హడావుడి మొదలుపెట్టింది. ప్రజా వ్యతిరేకత ఎదురవుతున్నా కోర్టులు కుదరదు అంటున్న తమ స్టాండ్ మాత్రం మూడు రాజధానులే అంటోంది. వైసీపీ మంత్రి అమర్నాథ్ కూడా తాజాగా మూడు రాజధానుల పల్లె అందుకున్నారు. దీనిపై కేంద్రం ఏ అభిప్రాయంతో ఉంది? టీడీపీతో దోస్తీకి తహతహలాడుతున్న బీజేపీ ఏపీ రాజధాని అంశంపై క్లారిటీతో ఉందా? ఆరు నూరైనా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు తమ లక్ష్యమన్నట్లు వ్యవహరిస్తోంది వైసీపీ సర్కార్. అమరావతికి భూములిచ్చిన రైతుల ఆందోళనలు, కోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ మూడు రాజధానులే తమ అజెండా అన్నట్లు ఫీలర్లు వదులుతూనే ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో అమరావతి అనుకూల వాయిస్ వినిపించిన జగన్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులను ప్రకటించడం పెద్ద గందరగోళానికే దారితీసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముందు రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది అని ప్రకటించింది. అయితే అమరావతికి భూములిచ్చిన రైతులు చేస్తున్న సుదీర్ఘ పోరాటం, ఆ పోరాటానికి టీడీపీ జనసేనల మద్దతు ప్రకటించడంతో బీజేపీ కూడా అమరావతి రాజధానని చెప్పడం మొదలుపెట్టింది. చివరకు అమరావతి రైతులు హైకోర్టుకు వెళితే అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని, దాని నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు చెప్పిన ఆరు నెలల గడువు ముగిసిపోయింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు అనే తన విధానానికే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మళ్లీ మూడు రాజధానుల పల్లవే వినిపిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానుల వ్యవహారం కాకరేపుతోంది. అమరావతికి మద్దతుగా రైతులు పాదయాత్ర చేపట్టగా, మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే వైసీపీకి జలకిస్తున్నట్లు కేంద్ర మంత్రి నారాయణస్వామి చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు జనసేనతో మైత్రి వదులుకోవడం ఇష్టం లేని బీజేపీ పెద్దలు మరోవైపు టీడీపీకి కూడా చేరువవ్వాలని చూస్తున్నారు. ఆ క్రమంలో ఆ రెండు పార్టీల బాటలోనే ఇప్పటికే అమరావతికి మద్దతుగా బీజేపీ నేతలు పోరు మొదలుపెట్టారు. కేంద్రం కూడా మూడు రాజధానులకు సహకారం అందించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు అమరావతికి మద్దతుగా వ్యాఖ్యలు మొదలెట్టేశారు. ఇదే క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా అందరూ గుర్తించారని ఆయన తెలిపారు. ఎన్ని రాజధానులు పెట్టుకున్నా అమరావతిని అభివృద్ధి చేయమని జగన్ సర్కారుకు సూచించారు. రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని కేంద్ర మంత్రి నారాయణస్వామి అంటున్నారు. అమరావతి రాజధాని కాబట్టే ఎయిమ్స్ కేటాయించామని ఆయన గుర్తు చేశారు. వివాదాస్పద నిర్ణయాలతో అభివృద్ధి ఆగకూడదని నారాయణస్వామి సూచించారు. ఆయన తన వ్యాఖ్యలతో మూడు రాజధానుల నిర్ణయం వివాదాస్పదమైందని చెప్పకనే చెప్పారు. కేంద్రంలో బీజేపీకి వైసీపీ నుంచి ఎంత సహకారం లభిస్తున్నా బీజేపీ మాత్రం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.